కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెన్నంపల్లి గ్రామ పొలంలో పలు సర్వే నంబర్లు ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేద దళితులకు 70 ప్లాట్ల ఇంటి పట్టాల కోసం మంజూరు చేశారని ఆ స్థలాలను కొందరు అగ్రకులాలకు చెందిన వారు రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ఆక్రమణ గురి చేశారని వాటిని తొలగించి దళితులకు ఇవ్వాలని కడప జిల్లా బద్వేలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు। ఈ సందర్భంగా అంబేద్కర్ సమితి తాలూకా అధ్యక్షులు పిచ్చయ్య పూలే అంబేద్కర్ రాజ అధికార సమితి కన్వీనర్ కేశవులు మీడియాతో మాట్లాడుతూ దళితులకు చెందిన స్థలాలను అగ్రకులస్తులు ఆక్రమించి కట్టడాలు కడుతున్నా అధికారులు చూచి చూడనట్లు ఉన్నారు తప్ప వారిపై చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు। దళితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। 10 సంవత్సరాల క్రితం దళితులకు పట్టాలు మంజూరు చేశారని దళిత ఆధీనంలో ఉన్న స్థలాలను అధికారుల అండదండలతో ఫార్జరీ సంతకాలతో ఆక్రమించుకోవడం చాలా దారుణమైన మండిపడ్డారు। అదే విధంగా దళితులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను అగ్రకులస్తులు ఆక్రమించి పునాదులు వేస్తుంటే అధికారులకు తెలిసినప్పటికీ వారిలో స్పందన లేదని వారు ఆరోపించారు। ఇళ్ల పట్టాల విషయమై అన్యాయం జరిగిందంటూ ఏపీఎస్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునయ్య చేసిన దీక్షలు ఈ రోజు 5వ రోజు చేరుకున్నాయి। కానీ వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ అడగమలే వాళ్ళకి ఇచ్చిన ఇంటి పట్టాలను మాత్రమే మాకు న్యాయం చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి 5 రోజులు కూర్చున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం నిజంగా దళితులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం। ఎందుకంటే ఈ రోజు చిన్నంపల్ల గ్రామ పొలంలో 1779 బార్ 2 లో 5071 నెంబర్ ప్లాట్లు అయ్యా మా ప్లాట్లను అగ్రకులస్తులు ఆక్రమించి చేసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు మాకు న్యాయం చేయండి అంటూ 5వ రోజు నిరాదరించి కూర్చున్నా అధికారులు ఎలాంటి స్పందన లేకపోగా మాకు నిజంగా దళితుల పట్ల ఈ అధికారులు గాని ప్రభుత్వం యంత్రాంగం గాని మాకు న్యాయం చేస్తారా అని చెప్పేసి మాకు అనుమానం కలుగుతుంది। అందుకే ఈ రోజు ఈ ఎంఆర్ఎం దీక్షను ఉద్దేశించి దళిత సంఘాల ఆధ్వర్యంలో మేమంతా వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళంతా న్యాయం జరిగి అన్యాయం జరిగిన తీరు నిరసిస్తూ న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఈరోజు వాళ్ళు పేదలకు చెందిన ఇళ్ల పట్టాలను అయ్యా అగ్రకులస్తులు ఆక్రమించి చేసుకొని వాళ్ళ బేస్ పట్టాలను తొలగించి వాళ్ళ బేస్ పట్టాలను కూల్చి వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి అంటూ వాళ్ళకు న్యాయపరంగా వాళ్ళకు వచ్చే జనైన్ సర్టిఫికెట్లు జనైన్గా వాళ్ళకు చెందే ఆ పట్టాలను వాళ్ళకి ఇవ్వని చెప్పి అడిగితే ఈరోజు జలం లేదు కదా ఇది రోజు 5వ రోజు దీక్ష కానీ ఈ దీక్ష ఇంత ఆగదు వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు న్యాయపరంగా వాళ్ళ ఇళ్ల పట్టాలు వారికే చెందే విధంగా వచ్చేంత వరకు మేమంతా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు న్యాయమైన కోరికలు తీర్చడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ విషయమై మీరు స్పందించి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 5వ రోజు నిరాహార దీక్ష చేయడం అనేది మరి అధికారులకు మేము తెలియపరిచేది ఒకటే అయ్యా వారు మాకేం మళ్ళీ మాన్యాలు అడగడం లేదు ఈ ఒక దళితులు అయ్యా మాకు మనిషికి 3 సెంట్లు గతంలో ఎప్పుడో 1993 సంవత్సరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినారు మరి ఆ ఇళ్ల పట్టాలను మేము బేస్ పట్టాలు ఎత్తుకుంటే మా బేస్ పట్టాలను కూడా ఇటీవల కొందరు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు దాన్ని కూల్చేసి వారందర వాళ్ళ రూమ్ కట్టించుకుంటున్నారు మాకు అన్యాయం జరుగుతున్నదని అధికారులకు ఎన్ని విధాలుగా వారి చుట్టూ మేము మొరపెట్టుకు అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకున్న పామన పోలేదు కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా చలనం లేదు అంటే దళితుల పైన అధికారులకు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందో నిరూపణ అవుతుంది। కనుక ఇప్పుడే మేము అధికారులకు అయ్యా దళితులకు మీరు అధికారులు కారా ఒక అగ్రకులాగే మీరు అధికారులా అని మేము అడుగుతున్నాము మీరు గీనా దళితులకు న్యాయం చేయని పక్షంలో మేము ఒకటే చెప్తున్నాము అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంకా జరగబోయే కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున ఉద్ధృతం చేస్తామని కూడా మేము తెలియపరుస్తున్నాము। కనుక ఇప్పటికైనా కానీ చెన్నంపల్లి గ్రామ సర్వే నెంబర్ 1779/2 లో 50/51/70 గల ప్లాట్లను దళితులకు చెందే విధంగా ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని అగ్రకులాల పైన ఇలాంటి
దారుణాలు చేయకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను కేసులు కూడా కట్టించి వాళ్ళపైన ఇంకొక నాటికి ఇలాంటి దళితుల పైన ఎవరే కూడా దాడులు చేయకుండా వాళ్ళ స్థలాలను స్వాధీనపరచుకోకుండా కబ్జాలు చేయకుండా వారికి చట్టరీత్యా న్యాయం చేయాలని మేము తెలియపరచుకుంటున్నాము. కనుక ఎంఆర్ఆర్ గారు ఇప్పుడైనా వచ్చి ఇది ఐదవ రోజు వారికి వచ్చేసి వాళ్ళకి న్యాయమైన కోరికలో వాళ్ళకి జనైన సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళా వారి స్థలాల వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కేటాయించవలసిందిగా మేము ఈ ఒక సభాముఖంగా మేము తెలియపరచుకుంటున్నాము.